வாங்க ஃபர்ஸ்ட் கிளாஸ் ரவுண்ட் पोदी किचन मार्केट चंदचीकर मर्चिपोया पुल बैठ कलर वैटन लाइट पिंक शेड मन वेपन मन ऊर्जा रेड ऐसी अभी एंडी पड़े उचाले मन अच्छी ड्रई फ्रांसकन అప్పుడప్పుడు వండుకునేక అవకాశం ఉంటది అంత మన చింత కొడు దొరకదు కదా సీజనల్ గా సీజనల్ గానే వస్తది అది ఓకేనా సరే ఉండేస్తాను అయితే నేను ఉండి తొందరగా ఉండి యాండి నిన్న నాకు హెల్ప్ చేసి పెట్టాలి ఏం చేయాలి ఇంతపైకి పచ్చడిగాయలు ఎండ్రోలు ఇవన్నీ బాగు చేసుకున్నాను చింత కొడు ఒకటి కొంచెం చేంజ్ చేసి ఇవ్వాలి అదే ఎట్టడే పోతే ఇలాంటి ఇలాంటి పనులు చేయాలా कार्लिए चाला चीपे पुल मुक्ल अभी सरपत कार क्लीन कड़गे फस्ट गोरगच्चन नीट कड़गा एकड़ो एंड पड़ता कदा अंकनी क्लीन अन्न वेणील सर की इला बावी सगमेमो पचरलूर प्रिपेर ఇదిగోండి చింతకూర ఎండ్రల్ కూర చేయడానికి నేను కళాయి పెట్టాను కళాయి వేడైందండి ఇప్పుడు ఒక 3 గంటల వరకు నూనె వేసుకోవాలి
ఆయిల్ పడుతుంది ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ వేస్తాం కదా ఉల్లిపాయలు వేగడానికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫస్ట్ ఎండ్రాయిలు వేసుకోవాలండి మంచి స్మెల్ వస్తాయండి ఎండ్రాయలు ఇలా వేపుకోవడం వల్ల ఇందులో మన పచ్చిదనం కూడా పోయి టేస్ట్ ఉంటుంది అన్నమాట చాలా బాగుంటాయి ఇదిగోండి తిరిగి అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి రెడీ పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకోవాలండి వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలన్నమాట బాగా మగ్గాలి అంటే మనం ఏం చేయాలి సాల్ట్ వేసేయాలి స్పూన్నర సాల్ట్ వేస్తున్నానండి ఇంకా సరిపోతే తర్వాత వేసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇదంతా వేసి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఉంచేసామంటే చక్కగా ఒక 5 మినిట్స్ 7 మినిట్స్ లోపల మంచిగా కుక్ అయిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు చూడండి ఎంత బాగా వేగిపోయినాయో ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా గుజ్జులాగా వేగిపోతేనే కూర టేస్ట్ ఉంటుందండి ఇటువంటి ఎండ్రాయిలు ఎండు చేపల కూరలు ఇప్పుడు మనం వేగించి పెట్టుకున్న ఎండ్రాయిలు వేసేసుకోవాలి ఈ విధంగా ముందే వేగించుకుని ఎండ్రాయిలు వేసుకున్నాం అనుకోండి ఎండ్రాయి గట్టిగానే ఉంటుంది అలాగే పచ్చిదనం లేకుండా టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇప్పుడు కారం వేసుకోవాలండి నేను 3 స్పూన్ల కారం వేస్తున్నాను ఎందుకంటే చింతకూర కూడా వేస్తాం కదా అందుకని కొంచెం స్పైసీగానే ఉండాలి కూర కారం వేసిన తర్వాత బాగా కలిపేసి ఇప్పుడు ఒక గ్లాస్ ఉన్నర వాటర్ వేసుకోవాలి గ్లాస్ అంటే కొంచెం పెద్ద గ్లాసే తీసుకున్నానండి నేను ఎందుకంటే పులుసు పెడుతున్నాం కదా పులుసు మరగడానికి ప్లస్ చింతకూర కూడా వేస్తాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోవాలండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంత బాగా కలిపిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు కట్ చేసి రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా అవి వేసేసుకోవాలి నేను ఎప్పుడు తాలింపులు పచ్చిమిరపకాయలు వేయనండి ఎందుకంటే మనం గరిటె పెట్టి తిప్పిలాగా పేస్ట్ అయిపోతున్నాయి అందు గురించి వేయను అన్నమాట ఇప్పుడు వేసేసి మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు చింతకూర ఇదంతా నీట్గా చేసేసారండి మా వారు ఇందులో పుల్లలు అవి ఉంటాయి కదా అవన్నీ ఏరేసుకోవాలన్నమాట కాడలు కూడా కొంచెం గట్టిగా ఉన్నాయి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇలాగా మనం రెండు చేతుల్లోని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా నలపాలన్నమాట ఇలా నలపడం వల్ల చింతకూర చిన్నగా స్మాష్ అవుతుంది అన్నమాట దాన్ని ఇదిగో చూడండి ఈ విధంగా అయిన తర్వాత ఇంకా ఇందులో ఏమన్నా చిన్న చిన్న పుల్లల్లాగా అటువంటి కాడల్లాగా కానీ ఏమన్నా ఉంటే తీసి వేరేసుకున్న తర్వాత అది తీసుకొచ్చి ఈ కూరలో వేసేసుకోవాలి కూర చూడండి కొంచెం పులుసు కూడా మెరిగిపోయింది కదా ఇప్పుడు వేసేసుకుని మొత్తం అంతా మూత పెట్టేసి అలా వదిలేయాలన్నమాట కొద్దిసేపు చక్కగా ఉడిగిపోతుందండి అదిగో చూడండి చక్కగా ఉడిగిపోయింది చింతకూర వేసిన తర్వాత పెద్ద ఎక్కువసేపు ఏమి చక్కలొద్దు ఒక 10 మినిట్స్ అలాగే సిమ్లో మీద అలా వదిలేస్తే చక్కగా ఉడిగిపోతుంది అన్నమాట పులుసు కూడా చూడండి బాగా చిక్కగానూ లేదు అలాగని బాగా పలచగానూ లేదు మనం అన్నంలో కరెక్ట్గా కలుపుకుని తినడానికి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా రెడీ అయ్యింది ఇప్పుడు కొంచెం కరివేపాకు తీసుకుని అలా పైన వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చూడండి గుమగుమలాడే ఎండ్రాయిలు చింతకూర రెడీ అయిపోయింది ఇప్పుడు ఉప్పు సరిపోయిందే లేదో ఒకసారి చూసుకోండి చింతకూర కట్ చేసిందంటే బుజ్జి ఎంత మాట్లాడారా బాబు నాన్నగారు ఇప్పుడు వంట అయిందా కర్రీ అయిందా అని అడుగుతున్నారు ఇదిగో మీ చేయమన్నా ఎండ్రాయిలు చింతకూర పులుసు మహత్తరంగా ఉంది చూడండి తింటే ఇంకా బాగుంటది వడ్డించు టేస్ట్ చేసేవాళ్ళు చూద్దాం చాలా కాలానికి సీజనల్ గా వస్తుంది ఇది చింత చీరు కాబట్టి కాబట్టి సీజనల్ గా వచ్చిన ఇవన్నీ తిన తింటా ఉండాలి మాత్రంగా ఉందా థ్యాంక్ యూ తినండి మీ అమ్మగారు బాగా పెట్టేవారు కదా పులుసులు చింతకూర పులుసు మా అమ్మ విలేజ్ లో ఉన్నప్పుడు
చాల సార్లు ది శాంతశేఖర్ చీరమైన అంటే చిన్న చిన్న రైలు అన్నమాట అయి ఉండిది మా అమ్మ అన్ని పులుసులు పెట్టేది కూరలన్నీ పులుసులే ఆనపకాయ పులుసుని అంటికాయ పులుసుని మాత్రంగా ఉండేది అప్పట్లో ఇన్ని సౌకర్యాలు లేకపోయినా ఇన్ని మసాలా సరుకులు లేకపోయినా కూర స్టార్టింగ్ దగ్గర నుంచి కూర కంప్లీట్ అయిపోయే వరకు కూడా అలాగే పొయ్యి దగ్గర కూర్చుని నిదానంగా ఉండేవారు కందిపప్పు కూడా అలాగా ఇప్పుడంటే కుక్కర్లో పెట్టేసుకుంటున్నాము మీ అమ్మగారు అయితే అలాగే ఉడకబెట్టేది పొయ్యి మీద పెట్టి అత్తగారు పప్పుచారు పెడుతున్నారు అని అంటే ఆ తాలింపు వాసనకే తెలిసిపోయేదండి వీధులు అందరికీ మాది మా మేము ఉండే ఏరియా చాలా బాగుంటది అనమాట ఆ వీధి అంతా చాలా క్లోజ్ గా ఉంటాం అందరు మనం బాగుంటది చాలా బాగుంటది అప్పుడు రోజులే బాగున్నాయిలేండి ఇప్పుడే ఉన్నది ఇళ్లలోనే కూర్చోవాలి ఏం చేసుకున్నా ఇళ్లలోనే తెలుండి బాగుందా నిజంగా ఫస్ట్ క్లాస్ గా ఉంది బాగుందా ఏంటి చింతకూర ఎంటర్ రోజులు తిరిగే ఉన్నదండి చాలా బాగుందండి చింతకూర ఎంటర్ అయింది చింతకూర ఇప్పుడు మార్కెట్ లోకి వస్తుందండి చక్కగా చాలా ఫ్రెష్ గా తీసుకొస్తున్నారు బాగుంటుంది ముద్రపోయిన ఆకు కాదు చక్కగా చిగుళ్ళ తీసుకొస్తున్నారు తప్పకుండా అసలు మిస్ అవ్వకండి మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు మనకి సీజనల్ గా ఏదో వస్తుందో అది తీసుకుని తెచ్చుకుని కర్రీ చేసుకోండి ఎందుకంటే మనకు దొరకడం కష్టం కదా అందుకని మార్కెట్ లోకి వచ్చినప్పుడు తెచ్చుకుని ఎలా చేసుకోవాలన్నమాట చేసుకోవచ్చు ఇంకా చేస్తానండి చింతచిగురుతోటి నాకు ఇంకా చాలా వచ్చు మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను నేను కొన్ని వంటలు అవి కొన్ని చేసి పెడుతూ ఉంటాను అంటే నాకు తెలిసిన మీకు రాదని కాదు నాకు తెలిసిన నా రెసిపీస్ నేను ఏ స్టైల్లో చేస్తాను అనేది నేను చేసి మీకు అందిస్తూ ఉంటాను చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన చిలకలు చాలా గొడవ చేస్తాయి బుజ్జి వాటికి కనిపిస్తూ ఉండాలండి మా ఇంట్లో బయట ఉన్నాయి వాటికి కనిపించామనుకోండి ఏమి గొడవ చెయ్యు ఒక అరగంట సేపు మేము ఎదురుగా వెళ్ళలేకపోతే ఇంకంతే అలా గట్టిగా గొడవ చేస్తా ఉంటాయి అనమాట అందుకే మేము బాగా అలర్ట్ అయిపోయాం ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ